బ్రెయిన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ డెలికేట్ ఆర్గన్ ఇట్ హ్యాస్ టు బీ ప్రొటెక్టెడ్ వెల్ మన బ్రెయిన్ అనేది ఒక డెలికేట్ ఆర్గన్ సో ఇది డెలికేట్ ఆర్గన్ కాబట్టి దీన్ని బాగా ప్రొటెక్ట్ చేయాలి ఇది ప్రొటెక్ట్ చేయబడాలి అందుకోసం కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు అనేవి ఉన్నాయి అవేంటో చూద్దాం బ్రెయిన్ ఈజ్ కవర్డ్ బై అ ఫ్లూయిడ్ ఫిల్డ్ బెలూన్ లైక్ స్ట్రక్చర్ మేడప్ ఆఫ్ త్రీ లేయర్స్ బ్రెయిన్ అనేది ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ బెలూన్ లాంటి స్ట్రక్చర్ ద్వారా కవర్ అయి ఉంటుంది ఈ ఫ్లూయిడ్ ఫిల్డ్ బెలూన్లో మూడు లేయర్స్ ఉంటాయి ఈ లేయర్స్నే మనం మెనింజెస్ అంటాం సో ఈ లేయర్స్కి మధ్యలో కొద్దిగా ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది ఈ ఫ్లూయిడ్ని స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం సో దీస్ లేయర్స్ అండ్ ద ఫ్లూయిడ్ ప్రొటెక్ట్ ద బ్రెయిన్ ఫ్రమ్ షాక్స్ అండ్ ఇంజురీస్ ఈ లేయర్స్ ఇంకా ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటే మెనింజెస్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఇవి బ్రెయిన్ షాక్స్ నుంచి ఇంజురీస్ నుంచి కాపాడతాయి ఈ మెనింజెస్ ఇంకా వాటిలో ఉండే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఇవన్నీ కూడా బయట నుంచి ఒక హార్డ్ బోనీ కేస్ ద్వారా ప్రొటెక్ట్ చేయబడతాయి వీటన్నిటికీ బయట ఒక హార్డ్ బోనీ కేస్ ఉంటుంది దాన్నే క్రేనియం అంటాం సింపుల్ లాంగ్వేజ్లో స్కల్ అని అంటాం సో ఈ స్కల్ బోన్ అనేది బయట వైపుకు ఉండి ఇది హార్డ్గా ఉండి మన బ్రెయిన్ ప్రొటెక్ట్ చేస్తుంది సో దిస్ హార్డ్ స్ట్రక్చర్ ఈజ్ మేడప్ ఆఫ్ బోన్ ఈ క్రేనియం అనేది బోన్తో తయారవుతుంది బ్రెయిన్ ఈజ్ ద మెయిన్ కోఆర్డినేటింగ్ సెంటర్ ఆఫ్ అవర్ బాడీ మన బాడీకి బ్రెయిన్ అనేది మెయిన్ కోఆర్డినేటింగ్ సెంటర్ మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ నుంచి అది ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంటుంది అలాగే ఆ ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్ పార్ట్స్కి కూడా సెండ్ చేస్తుంది మన బ్రెయిన్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే థింకింగ్ డెసిషన్ మేకింగ్ స్టోరింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడం డెసిషన్స్ తీసుకోవడం అలాగే ఎమోషన్స్ని ప్రొడ్యూస్ చేయడం ఇంకా బాడీలో ఉండే వాలంటరీ ఇన్వాలంటరీ ఫంక్షన్స్ని కంట్రోల్ చేయడం ఇవన్నీ కూడా బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ అయితే ఈ ఫంక్షన్స్లో మన కంట్రోల్లో ఉండే ఫంక్షన్స్ని వాలంటరీ ఫంక్షన్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా రాయాలనుకున్నాం రైటింగ్ కానీ టాకింగ్ కానీ డ్యాన్సింగ్ క్లాపింగ్ ఇవన్నీ చేయాలంటే మనం వీలుతో చేస్తాం మనం చేయాలనుకుంటే చేస్తాం లేకపోతే లేదు ఇలాంటి ఫంక్షన్స్ని వాలంటరీ ఫంక్షన్స్ అంటారు సో దీస్ వాలంటరీ ఫంక్షన్స్ ఆర్ కంట్రోల్ బై అవర్ బ్రెయిన్ సెటెన్ యాక్షన్స్ ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్ కొన్ని యాక్షన్స్ మన కంట్రోల్లో ఉండవు ఎలాంటి వాటిని ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటారు అంటే మన హార్ట్ బీట్ కానీ డైజెషన్ కానీ స్నీజింగ్ ఇవన్నీ కూడా ఇన్వాలంటరీ యాక్షన్స్కి ఎగ్జాంపుల్స్ సో ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేవి కూడా బ్రెయిన్ ద్వారా ఇంకా మన స్పైనల్ కార్డ్ ద్వారా కంట్రోల్ చేయబడుతూ ఉంటాయి లెట్ లెటస్ సి విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ విచ్ ఫంక్షన్స్ మన బ్రెయిన్లో ఏ పార్ట్ ఏ ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రెయిన్లో ముఖ్యంగా మూడు పార్ట్స్ ఉంటాయి ఒకటి ఫోర్ బ్రెయిన్ రెండు మిడ్ బ్రెయిన్ మూడవది హైన్ బ్రెయిన్ ముందుగా ఫోర్ బ్రెయిన్ చూద్దాం ద థాట్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫోర్ బ్రెయిన్ మనం ఆలోచిస్తాం కదా ఈ ఆలోచన అనేది మన ఫోర్ బ్రెయిన్లో జరుగుతుంది సో ఈ ఫోర్ బ్రెయిన్లో మన సెన్సరీ ఇంపల్సెస్ని రిసీవ్ చేసుకునే వేరియస్ రీజియన్స్ ఉంటాయి అంటే మన చెవుల ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ కళ్ళ ద్వారాగా తీసుకునే సెన్సరీ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్పుట్ని రిసీవ్ చేసుకునే రీజియన్స్ ఇవి ఫోర్ బ్రెయిన్లో ఉంటాయి ఫోర్ బ్రెయిన్ హ్యాస్ డిఫరెంట్ సెంటర్స్ ఫర్ హియరింగ్ స్మెల్ అండ్ సైట్ వినటానికి వాసన చూడడానికి అలాగే మన చూపుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయడానికి కావాల్సిన సెంటర్స్ ఫోర్ బ్రెయిన్లో ఉంటాయి డిఫరెంట్ సెన్స్ ఆర్గన్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎనలైజ్డ్ అండ్ కంపేర్డ్ విత్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ స్టోర్డ్ ఇన్ అవర్ బ్రెయిన్ మనకి బయట నుంచి సెన్సార్గన్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ని మన బ్రెయిన్ ఆల్రెడీ బ్రెయిన్లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్తో కంపేర్ చేస్తుంది ఎనాలసిస్ చేస్తుంది అంటే దాన్ని అర్థం చేసుకుని దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకుంటుంది బేస్డ్ ఆన్ ది ఎనాలసిస్ ద ఫోర్ బ్రెయిన్ టేక్స్ ద డెసిషన్స్ ఆ డెషన్స్ని ఎక్కడ పంపిస్తుంది ఇట్ ఇట్ టు ద ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ విచ్ కంట్రోల్ ద మూమెంట్ ఆఫ్ అవర్ వాలంటరీ మజిల్స్ సో డెషన్ తీసుకుంది ఆ డెషన్ ద్వారా మన చేతులు కానీ కాళ్ళు కానీ కదలాలి మరి మన చేతులని కాళ్ళని కదపాలంటే మన బ్రెయిన్లో వేరే పార్ట్ చేస్తుంది పని సో ఆ పార్ట్కి ఈ డెషన్ పంపిస్తుంది ఈ కాళ్ళు ఇలా కదపండి చేతులు ఇలా కదపండి అప్పుడు ఆ పార్ట్ అనేది మన బాడీ ఆర్గన్స్ని వాలంటరీ మజిల్స్ని మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఒకవేళ మనం ఫుట్బాల్ ఆడుతున్నట్టయితే ఫస్ట్ మన ఐస్ ఇన్పుట్ని అంటే ఆ బాల్ ఎక్కడుంది అనే ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్లో ఉండే ఫోర్ బ్రెయిన్కి తీసుకెళ్తాయి ఫోర్ బ్రెయిన్ ఏం చేస్తుంది సెన్సరీ ఇన్పుట్ని అనాలసిస్ చేస్తుంది అలాగే డెసిషన్ తీసుకుంటుంది బాల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కిక్ చేస్తే సరిపోతుందని ఒక డెసిషన్ తీసుకుంటుంది సో ఈ డెసిషన్ని ఫోర్ బ్రెయిన్ ఎగ్జిక్యూట్ చేయదు బ్రెయిన్లో వేరే పార్ట్ ఏ పార్ట్ అయితే మన బాడీ పార్ట్స్ని కంట్రోల్ చేస్తుందో ఆ పార్ట్కి పంపిస్తుంది ఇన్ఫర్మేషన్ ఈ డెసిషన్ని దెన్ దట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇట్ కాజ్ ద నెసరీ మూమెంట్స్ ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మన హ్యాండ్స్ లెగ్స్లో ఆ మూమెంట్స్ని క్రియేట్ చేసి బాల్ని కిక్ చేసేలాగా చేస్తుంది ద సెన్సేషన్ ఆఫ్ హంగర్ అండ్ ఫీలింగ్ ఫుల్ ఈజ్ ఆల్సో కంట్రోల్డ్ బై అ సెపరేట్ ఏరియా ఆఫ్ ఫోర్ బ్రెయిన్ మన ఫోర్ బ్రెయిన్లో ఉండే ఒక పార్ట్లోనే మన హంగర్ ఇంకా ఫీలింగ్ ఫుల్ సాట్యుయేషన్ ఆకలి కడుపు నిండిపోయిన భావన ఈ రెండిట్లని కూడా మన ఫోర్ బ్రెయిన్లో ఉండే ఒక పార్ట్ కంట్రోల్ చేస్తుంది సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఫోర్ బ్రెయిన్ నెక్స్ట్ వీసీ మిడ్ బ్రెయిన్ చూద్దాం ఇట్ కంట్రోల్ ద విజువల్ అండ్ ఆడిటరీ రిఫ్లెక్సెస్ విజువల్ ఆడిటరీ రిఫ్లెక్సెస్ని కంట్రోల్ చేస్తుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం రిఫ్లెక్స్ యాక్షన్లో స్పైనల్ కార్డ్ మాత్రమే కాదు బ్రెయిన్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది కొన్ని రిఫ్లెక్సెస్ బ్రెయిన్ ద్వారా కూడా ప్రొడ్యూస్ అవుతాయి ఏం చెప్పుకున్నాం ఆ రిఫ్లెక్సెస్ పేరు క్రానియల్ రిఫ్లెక్సెస్ సో మన మిడ్ బ్రెయిన్లో విజువల్ ఇంకా ఆడిటరీ అంటే కంటితో మనకు వచ్చే సెన్సరీ ఇన్పుట్ ఇంకా చెవుల ద్వారా వచ్చే సెన్సరీ ఇన్పుట్కి సంబంధించిన రిఫ్లెక్సెస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మిడ్ బ్రెయిన్లో ఉండే సెంటర్స్ హెల్ప్ చేస్తాయి ఇట్ ఆల్సో హ్యాస్ సెంటర్ ఫర్ కంట్రోలింగ్ ద మూమెంట్స్ ఆఫ్ అవర్ ఐస్ అండ్ ఐలిడ్స్ మన మిడ్ బ్రెయిన్లో ఉన్న సెంటర్ మన ఐలిడ్స్ యొక్క మూమెంట్స్ని మన కళ్ళ యొక్క మూమెంట్స్ని కంట్రోల్ చేస్తుంది సో ఇవి మిడ్ బ్రెయిన్ ఫంక్షన్స్ నెక్స్ట్ హైండ్ బ్రెయిన్ ఈ హైండ్ బ్రెయిన్లో మూడు పార్ట్స్ ఉంటాయి దే ఆర్ పాన్స్ వరులి మిడు లోబ్లాంగట సెరిబెల్లం సో ఈ పార్ట్స్ ముఖ్యంగా ఇన్వాలంటరీ ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తాయి మన బాడీలో ఉండి ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అంటే మన కంట్రోల్లో లేని ఫంక్షన్స్ ముందుగా పాన్స్ ఇది మన స్లీప్ అండ్ వేక్ సైకిల్ని మన బ్రీతింగ్ని కంట్రోల్ చేస్తుంది అంటే మనం నిద్రపోయి మెలకు వచ్చే సైకిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా బ్రీతింగ్ని కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ మెడులో అబ్లంగట ఇది మన హార్ట్ రేట్ని బ్రీతింగ్ని బ్లడ్ ప్రెషర్ని ఇంకా కొన్ని ఇన్వాలంటరీ ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ సెరిబెల్లం ఈ సెరిబెల్లం అనేది మన వాలంటరీ యాక్షన్స్ యొక్క ప్రెసిషన్కి చాలా ఇంపార్టెంట్ అంటే కరెక్ట్గా చేయటం బ్యాలెన్స్డ్గా చేయటం నిటార్గా నిలబడడం లేదా బాడీని బ్యాలెన్స్ చేయడం ఒక స్ట్రైట్ లైన్లో నడవటం సైకిల్ తొక్కడం లేదా బొమ్మలు గీయడం సో ఇవన్నీ కూడా చాలా ప్రిసిషన్స్తో మనం మన బాడీ మూమెంట్స్ని బ్యాలెన్స్ చేయాలి కంట్రోల్ చేయాలి ఇలా కంట్రోల్ చేయడానికి ఈ సెరిబెల్లం అనే పార్ట్ అనేది హెల్ప్ చేస్తుంది సో ఇవి బ్రెయిన్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ ఇంకా వాటి ఫంక్షన్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సలహాలు సందేహాలు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి